ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా అన్న మాటతో మొదలుపెట్టి ఆయన సర్వమానవ సమానత్వం, సర్వమత సమానత్వం, హిందూ మత ఔన్నత్యం, భారతదేశం ఔన్నత్యం గురించి మాట్లాడితే విట్నాప్ ఫెలెన్స్ అనమాట చెవులు రెక్కించుకొని 50 నిమిషాల పైగా విన్నారు. మధ్యలో అయిపోయిన తర్వాత ఇలాంటి చప్పట్లు కాదు మళ్ళీ చూస్తున్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తే రాజకీయాలకి అతీతంగా భిన్నంగా ఆలోచించి ఒక స్టేట్ సింబల్ లాగా ఆలోచిస్తే ఒక విద్యా సంస్కరణ పెడితే కానీ మన రాష్ట్రంలో యువత పైకి రావాలని ఆలోచన చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి 100 కొద్ది, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, డెంటల్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. చదువు అయితే చదివిస్తున్నాము ఉద్యోగాలు, అందుకని ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు మన రాష్ట్రం రావాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ అంటే ప్రపంచం మొత్తం పేరు అవునా? అలాంటి మైక్రోసాఫ్ట్ సిఈఓ బిల్ గేట్స్ కలవాలని అనుకున్నాడు. బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఈయన కనీసం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మాకు అని బతిలాడగా బతిలాడగా 5 నిమిషాలు టైం ఇచ్చాడు ఢిల్లీలో. ఈయన కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు, కాలేజీలు, మన యూత్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత కష్టపడగలుగుతారు, ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది, ఇన్ని చెప్తూ మొదలు పెడితే 5 నిమిషాలు పోయిందా, ఇప్పుడు 55 నిమిషాలు అయింది. ఒప్పుకున్నాడు. పాలిటీషియన్స్ అంటే ఇట్లా ఉంటారు అన్న ఒప్పుకోలే. ఇప్పుడు రాజకీయాలు ఆలోచిస్తారు అనుకున్నాం, ఇది డిఫరెంట్. కాబట్టి నాకు చంద్రబాబు అన్నాడు మీరు ఏం చేయొద్దు, మైక్రోసాఫ్ట్ కంపెనీ బ్రాంచ్ హైదరాబాద్ లో పెట్టండి. అంతవరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ అమెరికాలో సియాటిల్ దాటి చోట పెట్టాల. చంద్రబాబు అడిగాడు కాబట్టి అడిగారు, నేను ఇస్తానన్నాను, వస్తున్నాను హైదరాబాద్ లో వచ్చాడు. అది కూడా ఇంపార్టెంట్ కాదు, మైక్రోసాఫ్ట్ కంపెనీ అంతా హైదరాబాద్ వస్తే మంచి అవకాశం ఉంటేనే వస్తారు వాళ్ళు.